ప్రయోజనాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నారాయణ. శాస్త్ర పండితులు ఓరుగంటి వారు వేదిక మీదకి రావాలి, వారికి సత్కారం. విశాఖ శారదా పీఠం సత్కారమును అందజేస్తున్నది ఓరుగంటి రామలాల శర్మ గారు. తర్క భాస్కర అనేటువంటి బిరుదంతో వారిని సత్కరిస్తూ స్వస్తి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు విశాఖ శ్రీ శారదాపీఠ శంకరాచార్య యమ నియమాద్యష్టాంగ యోగ నిష్ఠారితాణం శ్రీమద్ విశ్వమండలాలంకార సమస్త త్రిదశ సేవిత శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా శ్రీ చంద్రమౌళీశ్వర సనాథ విశాఖ బ్రహ్మ విద్యాపీఠే షణ్మత స్థాపనాచార్య జగద్గురు శ్రీ శంకరాచార్య సంప్రదాయయుక్త విశాఖ శ్రీ శారదాపీఠే సుస్థితానాం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ బోధానందేంద్ర సరస్వతీంద్రాణం అంతేవాసివర్య శ్రీమత్ శంకర భగవత్పాదాచార్య ఛాయారూప అభినవ శంకర ప్రకీర్తిత శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి సంయమీంద్రాణం తరంతేవాసివర్య శ్రీమద్ శ్రీమద్ అద్వైతానందేంద్ర సరస్వతి మహాస్వామి గురు కమల సంజాత జగద్గురు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీపాదై అఖిల వైదిక మార్గావలంబినాం భక్త మహాజనానాం వేదశాస్త్ర విదుషాంచ సభామధ్యే శ్రీ వికారినామ సంవత్సర జ్యేష్ఠ పౌర్ణమాస్యాం విశాఖాశ్రీ శారదాపీఠస్య ఉత్తరాధికారి శిష్యస్య తృతీయాశ్రమ స్వీకార మహోత్సవే సందర్భే శ్రీ సచ్చిదానందేంద్ర శాస్త్ర సభాయాం బ్రహ్మశ్రీ ఓరుగంటి రామలాల శర్మ కృతే నారాయణ స్మరణ పూర్వకం తర్క భాస్కర బిరుదేన సభాజయిత్వ సువర్ణ సింహ తలాటేన సంకీర్త్యతే. శారదాపీఠ ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందజేస్తూ ఉన్నారు మహాస్వామి జగద్గురు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. వారికి సాష్టాంగ నమస్కారమును అందజేస్తూ ఉన్నారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి వర్యులు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనుగ్రహ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. అద్భుతమైన సన్నివేశం చూస్తున్నారు ప్రజలు, ప్రజావళి అంతా కూడా. ముఖ్యమంత్రులకు దత్తపీఠ ప్రసాదమును అందజేస్తున్నారు. రండి రామలాల్ గారు. రండి రండి.
సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు వారికి సంతోషం. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పక్షాన శ్రీ దత్త విజయానంద తీర్థస్వాముల వారు, శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వారి పీఠము నుంచి ఒక ఉపాయనమును అందజేస్తూ ఉన్నారు. అలాగే స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారికి దత్తపీఠము నుంచి దత్త విజయానంద తీర్థస్వామి వారు ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. వారికి అద్భుతమైనటువంటి ఒక మంత్రమయమైనటువంటి రుద్రాక్ష మాలికను అందజేశారు. అలాగే దత్త విజయానంద తీర్థస్వామి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దత్తపీఠ ప్రసాదమును అందజేస్తున్నారు. దత్తపీఠమునకు ఆహ్వానమును కూడా అందజేస్తున్నారు. ప్రసాద్ గారు అక్కడ పీఠ ఘనపాఠి వంశీ ఘనపాఠి గారు వారందరినీ కలిసి దత్తపీఠ ప్రసాదాన్ని శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తూ ఉన్నారు. స్వామీజీ మహామహిమాన్వితులు దత్తపీఠ స్వామివారు, వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. ఇప్పుడు శ్రీ 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 దత్త విజయానంద స్వామి తీర్థస్వామి వారికి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఆశ్రమ ప్రసాదమును పీఠం పక్షాన పుష్ప వస్త్రములను అందజేస్తూ ఉన్నారు. చంద్రశేఖరరావు గారికి ఈ పీఠాలు సంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ బాగా ఎరిగిన వారు. వారికి తెలియని సదాచారము లేదు. వారి మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి సంప్రదాయాలన్నీ కూడా వారు పాటిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రసాద స్వీకరణ అనంతరము ఉభయ ముఖ్యమంత్రులకు మరి ఈ విశాఖ శారదా పీఠానికి నిరంతరము ఎంతో సేవ చేస్తున్నటువంటి డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు ఒకసారి వేదిక మీదకి రావలసిందిగా పీఠం పక్షాన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము. అలాగే నరేంద్ర చౌదరి గారు, కోటి దీపోత్సవం అంటే ఎట్లుంటుందో ప్రపంచానికి చూపించినటువంటి మహానుభావుడు నరేంద్ర చౌదరి గారు, కళాబంధు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు, వారితో పాటు శ్రీ నరేంద్ర చౌదరి గారు ఇద్దరూ వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. చాలా మహాత్మ్య చాలా మహాత్మ్యం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు వారికి ఇవాళ పీఠము పక్షాన అనుగ్రహ ప్రసాదాన్ని అందజేస్తున్నారు స్వాముల వారు. చిర్రావూరి శ్రీరామ శర్మ గారు
శ్రీ సాయి గారు సభ ఇంకా 2 నిమిషాలలో ఇది జయధ్వానముగా శిఖరాయుతము అవుతూ ఉన్నది. ఈ సభ దత్తపీఠానికి రావలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. దత్త విజయానంద తీర్థ స్వామి వారు, ఎందుకంటే వారు వీరికి ముందువారు కదా ఎంతైనా, అందువల్ల వారికి సాష్టాంగ ప్రణామములతో స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు వారికి నమస్కరించి వారి ఆహ్వానాన్ని అందుకున్నారు. అందరూ కూడా జయ జయ శంకర హర హర, ఒక్కసారి బిగ్గరగా చెప్పండి అందరూ. సభ ఇది శిఖరాయమాణమైంది. 2 నిమిషాలలో అందరము స్వామివారు బయలుదేరిన తర్వాత అందరము బయలుదేరుతాము. స్వామివారు చాలా సమయశీలి, ఎప్పుడు ఏ నిమిషానికి జరగాలో అది జరగవలసిందే. అందువల్ల వారు వేగముగా ఈ సభ పూర్తి కావాలి అని వారు సూచన చేస్తున్నారు. అందువలన అందరూ కూడా జయ జయ శంకర హర హర శంకర. ఇది భక్తి టీవీ లైవ్ ఇస్తూ ఉన్నది ఈ కార్యక్రమం మొత్తము. నరేంద్ర చౌదరి గారికి ఇట్లాంటి కార్యక్రమాలంటే చాలా ఇష్టము. అద్భుతంగా మొత్తం లైవ్ చూపించింది ఈ కార్యక్రమాన్ని. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. డాక్టర్ వేణుగోపాలాచారి గారు ముందుకు రండి. చారి గారు ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చూడాలి ఇలాంటి కార్యక్రమాన్ని? రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు స్వామివారికి చాలా ప్రియ శిష్యులు, పీఠానికి ప్రియ శిష్యులు. లక్ష్మీకాంతరావు గారు సతీ సమేతంగా విచ్చేశారు, వారికి స్వామివారు ప్రసాదాన్ని అందజేస్తారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు వేణుగోపాలాచారి గారు
అయ్యా దయచేసి అందరూ కూడా వేదిక ఖాళీ చేయాలి. స్వామివారి కిందకు వస్తున్నారు, దయచేసి అందరూ కూడా వేదిక ఖాళీ చేయండి. తర్వాత కార్యక్రమం పండిట్ సత్కారం ఇవన్నీ కూడా మాకున్నాయి. నేను ఒకసారి స్వామివారిని దగ్గర వెళ్ళండి, స్వామివారి తమరు ఉంటారా పండిట్ సత్కారానికి? అయ్యా దయచేసి అందరూ కూడా డయాస్ దిగాలి, దయచేసి అందరూ కూడా డయాస్ దిగాలి, డయాస్ ఖాళీ చేయాలి. దయచేసి అయ్యా దయచేసి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి స్వామివారిని తీసుకువెళ్ళాలి. డయాస్ ఖాళీ చేయించండి, దయచేసి త్వరగా, దయచేసి త్వరగా స్వామీజీని రూమ్కు తీసుకువెళ్ళడానికి దయచేసి అందరూ కూడా రావాలి. అయ్యా అయ్య స్వామివారిని తోసేస్తారేంటి రాజుగారు? అయ్యా దయచేసి రూప్, అయ్యా స్వామివారిని రూమ్కు తీసుకువెళ్ళడానికి దయచేసి రావాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దుర్గా గారు సరిగా వేసి బాబు పదండి, ఫోటోస్ తీయద్దండి, మామూలుగా నమస్కారం చేసుకోండి. ముట్టుకోదండి, పక్కన నుంచి వెళ్తూ ఉండండి. అయ్యా ముందుకు వచ్చి నమస్కారం చేయండి. అయిపోయి వాళ్ళు కింద దిగుతూ ఉండండి.
అయిపోయిన వాళ్ళు కిందకి దిగేసేయాలి ప్లీజ్. అసలే గాలి లేదు, మీరు వెనకట చుట్టూ చుట్టవద్దు. అయ్యా తర్వాత పండిత సత్కారం ఒకే ఒక్క నిమిషంలో ప్రారంభిస్తాను, దయచేసి అసౌకర్యానికి మన్నించండి. ఒకసారి ధర్మాధికారి వారు వచ్చిన వెంటనే ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా వస్తారు, వెంటనే పండిత సత్కారం 5-5 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది. పెద్దలను దిగబెట్టడానికి వెళ్ళారు కాబట్టి వారు వస్తూనే పండిత సత్కారం. నమస్కారం చేసుకున్న వాళ్ళు దయచేసి వేదిక దిగి ఖాళీ చేయండి. శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారి పూర్వాశ్రమంలో అంతా సహాధ్యాయులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు, వాళ్ళందరూ కూడా చాలా మిత్ర సత్తములు అందరూ. వాళ్ళందరూ ఒక్కసారి స్వామివారికి పుష్ప పూజ చేయడానికి అందరూ ముందుకొస్తున్నారు. రండి రండి అందరూ కూడా. పూర్వాశ్రమంలో వారందరూ సహాధ్యాయులు, అందరూ పుష్ప పూజ చేస్తున్నారు. ఇప్పుడు ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. అందరూ పాద పుష్ప పూజ చేస్తున్నారు. పాదములు పుష్పములు, పుష్పములు పాదముల మీద, అలాగ రెండు విధాల పాద పుష్ప పూజ చేస్తున్నారు స్వామివారికి. అంతా పూర్వాశ్రమంలో సహాధ్యాయులైనటువంటి మిత్రసత్తములు అందరూ కూడా. మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి స్యో నామాసీద సుషధామాసీద. అందరు మిత్రులు వరుణులు, మైత్రావరుణం. ఆయన వాత్సల్యం నమస్కారం చేసుకోండి అమ్మా, దయచేసి నిల్చుని నమస్కారం చేసుకోండి. అలా నిల్చుని నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. చూస్తున్నారా?
ప్రజల్లో భక్తి భావం భక్తి యొక్క రిజల్ట్ కూడా తెలుసు.
భారతీయ ఆధ్యాత్మ ధర్మపీఠాలు నిత్యము ప్రవహించే జీవనదులు. పీఠాధిపతులుగా మెలిగే సద్గురువులు తమ ఉత్తరాధికారిగా పీఠ పరంపరను కొనసాగించే మహోన్నతునిగా ఒకనొక శిష్యుణ్ణి ఎంపిక చేసుకుంటారు. వారిని భావి మహాస్వాములుగా ప్రకటిస్తుంటారు. ఆదిశంకరుల వారు ప్రారంభించిన పూరి, శృంగేరి, ద్వారకా, జ్యోతిర్మఠాలు సహా భక్తి, జ్ఞాన, వైరాగ్య సాధకులకు నెలవైన వివిధ సంప్రదాయ పీఠాలెన్నో పరంపరానుగతంగా ఈ సరళిలోనే మునుముందుకు సాగుతున్నాయి, భారతావనికి వన్నె తెస్తున్నాయి. ధర్మపీఠాలకు ఉత్తరాధికారులుగా నియుక్తులయ్యేవారు భవిష్యత్ పీఠ నిర్వాహకులుగా గురుస్థానాన్ని చేపట్టవలసి ఉంటుంది. జాతికి నీతిని నేర్పించవలసి ఉంటుంది. అతి సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసి ఉంటుంది. భక్తులకు, జిజ్ఞాసాపరులకు యోగ, భక్తి, జ్ఞాన మార్గాలను బోధించవలసి ఉంటుంది. అంతటి గురుతర బాధ్యత ఉత్తరాధికారులది. ఈ కారణంగానే శంకరపీఠాల్లో నియమితులైన ఆ అధికారులను అపర శంకరులుగానే భక్తజనం భావిస్తుంటుంది. కేవలం వారిని సన్యాసులుగానే కాకుండా తురియావస్థ ఎరిగి మసిలే జీవన్ముక్తులుగా కొలుస్తుంటుంది. సరిగ్గా అలాంటి ఉత్తరాధికార బాధ్యత ప్రతిష్టాత్మకమైన విశాఖ శ్రీ శారదాపీఠానికి సంబంధించినంత వరకు పోనంగి కిరణ్ కుమార్ శర్మకు దక్కింది. భారతీయ ధర్మ ప్రచారకులుగా బహుళ ప్రాచుర్యం పొందిన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు విశాఖ శ్రీ శారదాపీఠ శంకరాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తమ పీఠానికి ఉత్తరాధికారిగా 26 ఏళ్ల బ్రహ్మచారి కిరణ్ కుమార్ శర్మకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. స్వయంగా తన చేతుల మీదునే శిష్య తుర్యాశ్రమ దీక్షను ప్రదానం చేస్తున్నారు. పాదగొల్పారు ఇదే ముక్తికి సోపానమని ప్రకటించారు. ఈ అద్వైత సారాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరిల్లజేయాలని భావించారు. భారతీయ ధర్మ జీవనం అతి సనాతనం, నిత్య నూతనం. కాలాలు మారుతున్నా ఎల్లకాలము స్థిరంగా నిలిచేది, లోక కళ్యాణం వైపు సమాజాన్ని నడిపించేది స్వధర్మం. మన జీవన విధానం వేదసమ్మతం, సకల హితం, హైందవ తత్వం విశ్వజననీనం. ఇందువల్లే ఈ పుణ్యభూమిలో మహామహులు ఊపిరి పోసుకున్నారు. సనాతన ధర్మానికి ఈ భూదేవి నిలువెత్తు రూపమై విలసిల్లాలని కోరుకుంటూ ఆ జన్మాంతం శ్రమించారు. మన మధ్య పరశురాముడు ప్రభవించాడు, రాముడు ఉదయించాడు, కృష్ణుడు జన్మించాడు, ఆదిశంకరుడు ఆవిర్భవించాడు, రమణ మహర్షి ఆధ్యాత్మిక ప్రభాపుంజమై నిలిచాడు, సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వామి శుద్ధశంకర ప్రక్రియ భాస్కరుడై దర్శనమిచ్చాడు. వీరంతా మానవ రూపంలో అగుపించిన మహిమాన్వితులు. వీర్ని తలచుకోవడం పుణ్యప్రదం, కొలుచుకోవడం పూర్వజన్మ ఫలం. విధర్మీయ వికృతులు భారతీయతకు సవాలుగా మారినప్పుడు, మన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు కాలడిలో జనించిన శంకర భగవతాత్పదులు హైందవ జీవన విధానాన్ని పరిరక్షించేందుకు దేవుడై దివి నుండి భూమికి దిగివచ్చినట్టుగా భారతీయుల కళ్ళెదుట సాక్షాత్కరించారు. శృతి, స్మృతి, పురాణాలను సమన్వయం చేశారు. ప్రకరణ గ్రంథాల ద్వారా ప్రజావళికి ఈ విషయాలను ఎరుకుపరిచారు. 6 రకాల ఆరాధనా పద్ధతులు హైందవ జీవనానికి అనుగుణమైనవని పేర్కొంటూ షణ్ముతాలను వెలయించారు.
వీటిని స్థాపించడమే కాకుండా పండిత ప్రాకాండులతో వాదన చేసి వారిని ఒప్పించారు. అద్వైత సిద్ధాంతాన్ని పాదగొల్పారు. ఇదే ముక్తికి సోపానమని ప్రకటించారు. ఈ అద్వైత సారాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరిలజేయాలని భావించారు. మహిమాన్వితమైన నాలుగు పీఠాలను దేశంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో స్థాపించారు. అద్వైత భాస్కర ప్రభలను సర్వులకు పంచిపెట్టేందుకుగాను శృంగేరి, ద్వారకా, పూరి జ్యోతిర్మఠం కేంద్రాలుగా ఆధ్యాత్మిక వీచికలు కలకాలము ప్రసరించేలా పూనుకున్నారు. అంతటి మహోన్నతమైన ఆదిశంకరుల మార్గాన్ని అనుసరిస్తూ అద్వైత సిద్ధాంత ప్రచారకులుగా, ధర్మ బోధకులుగా ఎందరెందరో మన నేల మీద నడయాడారు, నడయాడుతున్నారు. అలాంటి మహనీయుల కోవలోకి వచ్చేవారే